Hi friends, welcome to our channel. Iroz nen meeku mana video lo oka manchi place chupinchabothunnanu. Adi enti ante Snow World. Mari Snow World ela untundi, kids enjoy cheyagalutara lera, ticket cost enta, alage akkada emem untayi. Inka manam idi velladam worthable kada, avanni manam clear ga ee roju video lo telusukundam. So skip cheyakunda video mottham chusandi. सो मनम स्नो वर्ल्ड के वैसा स्नो वर्ल्ड वे टैंक बंड की दगर फ्रेंड्स इध कूल प्लेस की वेलने वार लेदे कूल प्लेस की वेलकोनी वेलपये वारसारा एक्सपीरियंस मंच प्लेस फ्रेंड्स सो तपकारना वेलचु इंका इकड़ टिकेट कॉस्ट मन की पेदवाइते 600 उ फ्रेंड्स अलगे चिंल के अच्छे हईट बटी उ 2.6 to 4.6 हईट उल्के 450 अन्ट ఇంకా ఇది ప్యాకేజ్ లో అయితే ఉంటుంది ఓన్లీ స్నో వరల్డ్ ఒక్కటే చూడాలనుకుంటే 600 తీసుకుంటారు ఫ్రెండ్స్ లేదు ఇంకా ప్యాకేజ్ మొత్తం తీసుకుంటే 800 అయితే అవుతుంది లేదు స్నో వరల్డ్ కెళ్ళం ఓన్లీ థ్రిల్ ప్యాకేజ్ తీసుకుంటాము అంటే దానికైతే 300 అవుతుందన్నమాట నా సజెషన్ ప్రకారం అయితే ఏంటంటే మొత్తం స్నో వరల్డ్ ప్యాకేజ్ కలిపి తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్ స్నో వరల్డ్ అయితే ఒక ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉంటుంది ఇంకా మనం మిగతా అవన్నీ చూడడానికి ఇంకొక 1 అవర్ పడుతుందంటే సో మోస్ట్లీ ఇది 2 అవర్స్ లో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ సో స్నో వరల్డ్ బైట్ అయితే ఇలా ఉంటాయి మనకి బైట్ ఇలా షాప్స్ అనే ఉన్నాయి అలాగే బ్యాగేజ్ కౌంటర్ కూడా ఉంది అలాగే మనకి ఫోన్స్ పెట్టుకునే ఒక కౌంటర్ కూడా ఉంది మనం ఒక ఫోన్ గాని ఒక కెమెరా గాని 50 రూపాయస్ పే చేసి పట్టి తీసుకెళ్ళొచ్చు లోపలికి తీసుకెళ్ళొచ్చు మిగతావన్నీ అయితే మాత్రం కంపల్సరీగా కౌంటర్ లో అయితే ఇచ్చేయాలి ఇంకా మనకి బైట్ అనేది ఇలా కొన్ని షాప్స్ అనేవి ఉన్నాయి అలాగే కొన్ని ఫుడ్ స్టాల్స్ అనేవి కూడా ఉన్నాయి బట్ నాకైతే మీల్స్ గాని రెస్టారెంట్స్ అలా అయితే కన్వెన్షనల్ ఫ్రెండ్స్ లోపల మేమైతే వీక్ డే లో వెళ్ళాము వీకెండ్ లో అయితే వెళ్ళలేదు వీక్ డే లో వెళ్ళాము సో నాకు లోపల అయితే రెస్టారెంట్ టైప్ ఫుడ్ ఏమైతే కనిపించలేదు బట్ స్టాల్స్ మాత్రం చిన్న చిన్న స్నాక్స్ స్టాల్స్ అవి అయితే ఉన్నాయి అన్నమాట सो इंकड़े मन की स्नो वर्ल्ड एंट्री अने नेक्स्ट सेशन की वे वालू इक वेट मन की 11 की 11 ओ क्लाक की सेशन अने स्टार्ट फ्रेंड्स सेशन अच्छे 1 hour अने वन अवर मन की हाफ एन अवर अने लपल्ल के मुदे पंतर एंकंटे शूस जैकेट्स इवीं वेसको रेडी उड़ा हाफ एन अवर मुझे पंपस्तार मन मोम फुल स्नो वर्ल्ड वन अवर अच्छे उतर वन अवर को सेशन अो मन की सेशन की कोई टाइम पड़ती वेटिंग लपैते मोल कैंडीस अने वे ఇంకా మనల్ని హాఫ్ అవర్ ముందే లోపలికనేది పంపిస్తారన్నమాట సో ఇక్కడ -5 డిగ్రీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ లోపల -5 టు -6 డిగ్రీస్ అయితే ఉంటుంది సో బయటే మన చెప్పులు అవన్నీ వదిలేయడానికి మనకు ఒక కవర్ అనేది ఇస్తారు సో అందులో మనం మన స్లిప్పర్స్ అన్ని తీసుకొని పెట్టేసేయాలన్నమాట వాళ్ళే షూ అనేది ఇస్తారు అలాగే జాకెట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు మాక్సిమం ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఇంచుమించు అన్ని ఒకే సైజ్ లో ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలందరికీ ఒక సైజ్ లో ఉంటాయి పెద్దవాళ్ళందరికీ ఒకే సైజ్ ఉంటాయి సో మా చిన్న పాప సైజ్ లేవు సో పిల్లలందరికీ మాక్సిమం ఒక సైజ్ లోనే ఉంటాయి అన్నమాట సో క్యూలో అయితే మనకి ఇవన్నీ ఇచ్చేశారు మా పాప అయితే షూ తో కుస్తీ పడుతుంది అన్నమాట సో మనకి షూ జాకెట్ అలాగే గ్లౌజెస్ ఇవన్నీ ఇస్తారు ఇవన్నీ కూడా మనం బయటే వేసేసుకొని రెడీగా ఉండాలి సో కంపల్సరీగా గ్లౌజెస్ అవన్నీ కూడా వేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే లోపల -5 డిగ్రీస్ గాని -6 డిగ్రీస్ అంత చలి ఉంటుంది ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే మాత్రం కేర్ఫుల్ గా చూసుకోండి అలాగే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ముందే చూసుకోండి ఫ్రెండ్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయండి నేనైతే అండ్ బాగా చిన్న పిల్లలు తట్టుకోలేని వాళ్ళు ఉన్నా కూడా మీరు చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ముందుగా వేసుకునే డ్రెస్సింగ్ కూడా కాస్త దల్సరిగా ఉండే వేసుకోండి అలాగే పిల్లల్ని కూడా బాగా ప్రొటెక్ట్ చేసుకొని తీసుకెళ్ళండి సో ఆ -5 డిగ్రీస్ ని ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేయవలసిన ఒక మంచి ప్లేస్ అన్నమాట బట్ ఇది కిడ్స్ అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అంత ఎంజాయ్ చేస్తారు అని నేనైతే చెప్పలేను బట్ కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మా పిల్లలు అయితే చాలా 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 బాగా ఎంజాయ్ చేశారు అన్నమాట సో చూస్తున్నారు కదా అందరూ అయితే రెడీ అయిపోతున్నారు మొత్తం గ్లౌజెస్ షూస్ అవన్నీ వేసుకొని అయితే రెడీ అయిపోతున్నారు మేము కూడా రెడీ అయిపోయాం మా చిన్న పాపను చూశారు కదా ఎంత క్యూట్ గా ఉందో సో ఇలా 1 అవర్ కి ఒక సెషన్ ఉంటుంది ఒక సెషన్ అయిన వెంటనే నెక్స్ట్ సెషన్ లో మనల్ని అయితే పంపిస్తారు సో లోపల చూస్తున్నారు కదా ఫుల్ స్నో అయితే ఉంటుంది ఎవరైతే మంచు ప్రదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వెళ్ళలేకపోతున్నారో ఆ క్లైమేట్ ని ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే కంపల్సరీగా ఒకసారి అయితే వెళ్లి చూడాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్ బట్ ఫ్యామిలీ కి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అవుతుంది బట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలని అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఒకసారి అయితే వెళ్ళొచ్చు మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు సో మా పిల్లల్ని చూస్తున్నారు కదా మీరే చూడండి చాలా బాగా ఎంజాయ్ చేశారు మా చిన్న పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది పెద్దవాళ్ళకి అంత ఎంజాయ్మెంట్ లా అనిపించదు బట్
అట్మాస్ఫియర్ ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు అన్నమాట బట్ పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో మాక్సిమం స్నో వరల్డ్ అంతా కూడా 1 అవర్ అంతా ఫుల్ స్నో వరల్డ్ లో ఉంటాము ఫుల్ స్నో లో ఉంటుంది మనం చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో పొగలు వస్తా ఉంటాయి మాట్లాడుతుంటే నోట్లోంచి పొగలు వస్తాయి కదా సో ఆ టైప్లో మనం ఒక్క పావుగంట ఉండేసరికి మనకి నోట్లోంచి పొగలు వస్తాయి మీరు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళాక గ్లౌజెస్ తీయడం కానీ గ్లౌజెస్ తీసి మంచులో పెట్టడం కానీ ఇలాంటివి చేయదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చలిగా ఉంటుంది మొత్తం చేతులన్నీ కూడా మొద్దుబారిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో గ్లౌజెస్ తీయడము జాకెట్స్ తీయడము ఇలాంటివి అయితే చేయొద్దు सो मल्ल चुना बिन्न पिलू अलगे पेदवा हेल्थ इश्यूस उसे चूसको चूसको वेलें अंड कावास प्रिकॉशन अभीकोनते और वे मन की मध्य कावाली बैठक पंपस्टर फ्रेंड्स नो प्रॉब्लम बागा चली एम तेड़ उन्ना मन बैठ डोर को मन बैठक पंपस्टर सो प्रॉब्लम अच्छे ले ఇంకా స్నో వరల్డ్ లో మనకి ఇలా రౌండ్ గా తిరిగేది కొంచెం రంగుల రాట్నం టైప్ లో ఉందన్నమాట సో మనకి పెద్ద వాళ్ళకి పెద్ద అనిపించకపోవచ్చు కానీ చిన్న పిల్లలకి అయితే బాగుంటుంది అక్కడ 1 బై 1 క్యూ లో అయితే వెళ్తున్నారు ఎన్ని సార్లైనా వెళ్ళొచ్చు ఒక్కసారి వెళ్ళాలని అయితే ఏం లేదు ఎన్ని సార్లైనా వెళ్ళొచ్చు ఇది కొంచెం బానే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పై నుంచి మనం జారుతాం కదా అది కూడా ఉంటుంది అదే కొంచెం నాకు ఎక్సైటింగ్ అనిపించింది మొత్తం స్నో వరల్డ్ లో నాకు కాస్త ఎక్సైటింగ్ అనిపించింది అదొక్కటే ఇదైతే పిల్లలకైతే బాగుంటుంది పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు మొత్తం ఫుల్ స్నో ఉంటుంది కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మెట్లు ఎక్కినప్పుడు కొంచెం చూసుకోండి ఎందుకంటే అంతంతా స్నో ఉంటుంది కాబట్టి కొంచెం జారుతుంది అన్నమాట స్లిప్పరీగా ఉంటుంది సో కేర్ఫుల్ గా చూసుకొని ఎక్కండి నేనైతే మా పెద్ద పాపని చిన్న పాపని తీసుకొని ఎక్కాను చిన్న పాపని ఎత్తుకొని ఎక్కేటప్పటికి ఫుల్ ఆయాసం వచ్చింది అన్నమాట సో చూస్తున్నారు కదా అలా పై నుంచి అయితే మనం జారొచ్చు ఇదే కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది ఇదైతే పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు బాగా చిన్న పిల్లలు ఉంటే మాత్రం కేర్ఫుల్ గా చూసుకోండి సో ఇలా పై నుంచి అయితే డైవ్ చేసుకొని వచ్చేసాం ఇంకా ఎవ్రీ 15 మినిట్స్ కి మనకి అక్కడ స్నో అనేది రిలీజ్ చేస్తూ ఉంటారన్నమాట సో స్నో అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది సో చూస్తున్నారు కదా సో అలా కొంచెం స్నో అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు మొత్తం బాల్స్ అవన్నీ ఉంటాయి బాల్స్ అన్ని కూడా మనం బాగా ఆడుకోవచ్చు ఫుల్ గా ఆడుకోవచ్చు మనం ఎంత సేపైనా ఆ గంటలో మనం ఏ మాటలైనా ఆడేసుకోవచ్చు ఫుల్ గా బాగుంటుంది సో మా పెద్ద పాప కూడా డైవ్ చేసింది మా చిన్న పాప కూడా 2-3 టైమ్స్ డైవ్ చేసింది అసలు భయపడలేదు బాగానే డైవ్ చేసింది నేను ఇంకా భయపడుతుంది అనుకున్నాను ఏడుస్తుంది అనుకున్నాను సో ఏడవలేదు బాగా ఎంజాయ్ చేసింది మా పెద్ద పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది సో పిల్లలైతే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ నేను చూశాను సో పిల్లల్ని అయితే ఒకసారి తీసుకుని వెళ్ళే మంచి ప్లేస్ అన్నమాట ఇంకా లోపల పైన ఒక ట్రీ లాగా ఉంది కొంచెం అరౌండ్ గా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ చాలా మంది అయితే ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు సో మేము కూడా ఒక 2-3 ఫోటోస్ అయితే తీసుకున్నాం మాక్సిమం ఇప్పుడు అన్నీ వెళ్ళలేదు మనం తీసుకున్న ఫోటోసే కదా సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను మాట్లాడుతుంటే నోట్లోంచి పొగలు అయితే వచ్చేస్తున్నాయి సో -5 డిగ్రీస్ టెంపరేచర్ని అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను ఎప్పుడు సినిమాల్లో చూడడమే కానీ బయట అయితే రియల్గా ఆ టెంపరేచర్లో ఎలా ఉంటామో ఏంటని అనుకున్నాను సో బాగానే ఉంది పర్వాలేదు మాకైతే మొత్తం 1 అవర్ లో ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు బట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మా చిన్న పాపకి కొంచెం చలి అనిపిస్తే మేము చలి చలి అంటే బయటికి వెళ్ళి వచ్చాము ఒక 5 మినిట్స్ బయటికి వెళ్ళి వచ్చాము మా చిన్న పాప కూడా పెద్దగా ఏమీ ఆడవలేదు ఏం చేయలేదు బాగానే ఎంజాయ్ చేసింది ఆ అట్మాస్ఫియర్ కూడా బాగానే ఉంది పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా మేము వెళ్ళి వచ్చేటప్పటికి డీజే పెట్టారన్నమాట లాస్ట్ 20 మినిట్స్ 15 మినిట్స్ అయితే డీజే పెట్టారు సో ఫుల్ డ్యాన్స్ లేసింది మా పెద్ద పాప సూపర్గా డ్యాన్స్ చేస్తుంది సో అక్కడైతే హలిమితి హబీబీ సాంగ్ వస్తుంది హలిమితి హబీబీకి మా పాప చాలా బాగా డ్యాన్స్ చేసింది ఒకసారి మీరు కూడా చూడండి సో ఇంకా మాక్సిమం ఒక 20 మినిట్స్ అలా డీజే అయితే పెడతారు అందరూ ఫుల్గా డ్యాన్స్లే చేసుకుని ఎంజాయ్ చేసుకున్నారు సో చిన్న ఇగ్లూ టైప్ అయితే ఉంది ఇక్కడ ఇగ్లూలో ఉండి మాక్సిమం ఫొటోస్ తీసుకోవడం పెద్దవాళ్ళకి ఫొటోస్ తీసుకోవడం తప్ప పెద్దవాళ్ళు పెద్ద ఎంజాయ్ చేసేది అయితే లేదు పిల్లలు మాత్రం కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు సో వాళ్ళకి ఇగ్లూస్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్సైటింగ్గా ఉంటాయి కదా సో మా వాళ్ళు కూడా కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి అన్నీ చూసుకొని వచ్చారు
సో ఇలా మేము ఇంకా 1 అవర్ ఫుల్ స్నోలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. మా పెద్దబాబు కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. మీకు మధ్యలో ఎప్పుడైనా చలి అనిపిస్తే బయటికి పంపిస్తారు ఫ్రెండ్స్, సో ప్రాబ్లం అయితే లేదు. ఆ క్లైమేట్ని మీరు తట్టుకోలేకపోతున్నారు అని అంటే బయటకైతే పంపిస్తారు, సో నో ప్రాబ్లం. ఇంకా 1 అవర్ సెషన్ అయిపోయిన తర్వాత ఇంకా బెల్ అయితే రింగ్ అవుతుంది, అప్పుడు ఇంకా అందరినీ కూడా బయటకు పంపించేస్తారనమాట. సో ఇంకా అలా ఆ 1 అవర్ ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనం మనకి వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా రిటర్న్ చేసేయాలన్నమాట. ఆ షూలు జాకెట్స్లు అవన్నీ కూడా రిటర్న్ చేసేసి మనం ఇంక బయటకు వచ్చేయడమే. అక్కడైతే చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మేము ముఖ్యంగా వీకెండ్లో వెళ్ళలేదు, వీక్డేలో వెళ్ళాము. వీకెండ్లో మేబీ ఎక్కువ జనం ఉంటారేమో అని అనుకుని మేము వీక్డేలో వెళ్ళాము. సో ఈ స్నో వరల్డ్ అనేది ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. స్నో వరల్డ్ అయిపోయిన తర్వాత 1 అవర్ అయిపోయిన తర్వాత మనం మిగతా ఉన్నాయి కదా రెయిన్ ఫారెస్ట్, లివింగ్ డెడ్, అప్ సైడ్ డౌన్, అలాగే కెలడో అని ఉంటాయి. ఈ 4 ఉంటాయి. ఆ 4 ఇంటికి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. కెలడో అయితే మళ్ళీ కిందే ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. మిగతా 3 కూడా పైన ఉంటాయి. సో ఆ పైన అయితే వెళ్ళాలి. అవి ఎలా ఉంటాయో, వాటిలో ఏం చేద్దామో అవన్నీ కూడా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో అవన్నీ కూడా చూసేద్దాం, రండి. ఇంక ఇది మనకి లిఫ్ట్లో వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనకి అక్కడే లివింగ్ డెడ్, రెయిన్ ఫారెస్ట్, అలాగే అప్ సైడ్ డౌన్ ఉంటాయి. సో ఫస్ట్ ఇది లివింగ్ డెడ్ అనమాట. ఇదేంటంటే మనకి కొంచెం బూత్ బంగ్లా టైప్ ఉంటుంది. మనం చాలా వాటిల్లో సినిమా థియేటర్స్లో కూడా మల్టీప్లెక్స్లో కూడా ఇలాంటివి పెడుతూ ఉంటారు. సో చాలాసార్లు చూసే ఉంటారు చాలామంది. సో మ్యాక్సిమం పెద్దవాళ్ళకైతే ఏమీ భయంగా అనిపించదు, పెద్దగా ఏమి ఉండదు. కానీ చిన్నపిల్లలకైతే మాత్రం ఎంజాయ్ చేస్తారు. కొంచెం మంది భయపడితే భయపడవచ్చు, బట్ ఇదైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయగలిగే ఒక మంచి ప్లేస్ అనమాట. ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా లివింగ్ డెడ్ అయిపోయిన తర్వాత మనకి రెయిన్ ఫారెస్ట్ అని ఉంటుంది. ఆ రెయిన్ ఫారెస్ట్లో కూడా మనకి జస్ట్ ఫారెస్ట్ సెటప్ అనేది ఉంటుందన్నమాట. కొంచెం జంతువులు అవి సౌండ్స్ అలా ఉంటాయి. ఇక్కడైతే డైనోసార్ సెటప్ అనేది పెట్టారు. పిల్లలైతే కాస్త ఎక్సైట్ అవుతారు. సో ఇది కూడా ఇవన్నీ కూడా జస్ట్ వన్ సైడ్ చూడడానికి అంతే ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసేస్తారని చెప్పలేను. ఇంకా నెక్స్ట్ మనకి ఏంటంటే అప్ సైడ్ డౌన్ అని ఉంటుంది. అప్ సైడ్ డౌన్ ఏంటంటే జస్ట్ ఇది ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ మనం చూసి ఫొటోస్ తీసుకుని రావాలన్నమాట. ఇదేంటంటే అన్నీ మనకి ఉల్టాగా కనిపిస్తాయి అన్నమాట. కింద ఉన్నవన్నీ పైన ఉన్నట్టు, పైనవి కింద ఉన్నట్టు కనిపిస్తాయి. మనం ఫోటో తీసుకుంటే మనం సీలింగ్ నుంచి వేలాడుతూ ఫోటో తీసుకున్నట్టు ఉంటుందన్నమాట. సో ఆ టైప్లో ఉంటుంది. సో ఇది అప్ సైడ్ డౌన్ ఓన్లీ ఫొటోస్కి అన్నమాట. సో ఈ రెయిన్ ఫారెస్ట్, అలాగే లివింగ్ డెడ్, అప్ సైడ్ డౌన్ ఈ 3 అయిపోయిన తర్వాత మనకి బయటంతా కూడా 3D పెయింటింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. సో మనం ఈ 3 చూడడానికి మనకి ఎంతో టైం అయితే పట్టదు ఫ్రెండ్స్. జస్ట్ ఇంకా అప్ సైడ్ డౌన్ అయితే జస్ట్ ఫొటోస్ తీసుకుని వచ్చేయడమే, ఇంకేం ఉండదు. రెయిన్ ఫారెస్ట్, లివింగ్ డెడ్ కూడా మనకి జస్ట్ ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. ఇంకా అవన్నీ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ 3D పెయింటింగ్స్ అయితే ఉంటాయి. 3D పెయింటింగ్స్ దగ్గర మనం అన్ని ఫొటోస్ అవి తీసుకోవచ్చు. చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. పిల్లలకు కూడా చాలా ఎక్సైట్ అవుతారు ఫొటోస్ తీసుకోవడానికి. మా వాళ్ళు అయితే మాత్రం బీభత్సంగా ఎక్సైట్ అయ్యారు, చూస్తున్నారు కదా. ఇంకా తర్వాత ఈ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ కెలడో ఉంటుంది. కెలడో మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. సో మేము ఆ 3 చూసుకున్న తర్వాత మళ్ళీ కెలడోకి కిందకు వచ్చాం అన్నమాట. సో కెలడో అయితే మాత్రం కంపల్సరీగా ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయవలసిన ఒక మంచి ప్లేస్ ఫ్రెండ్స్. కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా సైట్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇది ఏంటంటే కొంచెం అద్దాల మేడ అంటాం కదా, అద్దాల మేడ ఆ టైప్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మేము కెలడోకి వెళ్తున్నాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాక్ సైడ్ ఉంటుంది. కొంచెం మాకు దీనికి వెతుక్కోవడానికి అయితే టైం పట్టింది. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇందులోకైతే లోపల ఫోటోగ్రఫీకి అది అలౌ చేయలేదు, బట్ నేనైతే రిక్వెస్ట్ చేసి చిన్న వీడియో అయితే తీసాను అనమాట. సో మ్యాక్సిమం మొత్తం చుట్టూ అంతా కూడా అద్దాలే ఉంటాయి అనమాట. మెయిన్ మనకి మెయిన్ మిర్రర్ ఏదో, అలాగే ఎంట్రీ ఏదో మనకు అస్సలు తెలీదు. ఒక 5 మినిట్స్ వరకు మనం చాలా కన్ఫ్యూషన్గా ఉంటాం అనమాట. చూడడానికి చూసారు కదా, చాలా పెద్ద ప్లేస్ ఉన్నట్టు ఉంది కదా. ఒక 5 మినిట్స్ మనం అక్కడ ఉండి చూసిన తర్వాత మనకు కాస్త అర్థమవుతుంది. బట్ వెళ్ళిన ఫస్ట్ 2 మినిట్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఏది రియల్, ఏది ఫేక్ అనేది అస్సలు తెలీదు. తర్వాత అయితే అర్థమైపోతుంది అనుకోండి. బట్ ఫస్ట్ 2 మినిట్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇదే మాత్రం కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ స్నో వరల్డ్ గురించి ఫుల్ డీటెయిల్స్. పిల్లలన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు, అండ్ పెద్దవాళ్ళు కూడా క్లైమేట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒకసారి అయితే వెళ్ళి చూడదగ్గ ప్లేస్ అనమాట. సో మీరు కూడా వెళ్ళి ఆ -5 డిగ్రీస్ టెంపరేచర్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.